Achara Nizampet, Pedal under the Peru Pelio. Mutulara, me under the Tilsu, Mana, Borelu, Mekalu, Papakan Kosum, under the cooperative lo chairman. Salamandi chairman. Chairman and Kenjasin Rente, Evelki Alemar under Kokasari, Yelim Gada, Jeppy Latri Dishim. Latri level Kosta Valaki Borelu. Marie tractor good at Salamandi Kavale, Ada good at Latri the Yelagan. ఆడేందుకు లాటరీ తీయలేదు తమకు నచ్చినోళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నారు ఇవ ఇది మనం అడగవలసిన ప్రశ్న ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్లో పింఛన్లు ఉన్నాయి గిట్లా ఈ రూల్స్ ప్రకారం మేము పింఛన్లు ఇస్తామని ప్రకటించాం అందులో ఒక రెండు లోపాలు ఉన్నాయి మొదటి లోపం ఏంటంటే కొడుకు పని చేస్తే తండ్రికి ఏమంటే చాలాసార్లు కొడుకుకి వచ్చే ఆదాయం తండ్రికి ఇవ్వడానికి కూడా మిగలకపోవచ్చు హైదరాబాద్లో నౌకర్ చేసినప్పుడు ఆయనకు వచ్చే ఆదాయం ఆయన ఖర్చులకే సాగకపోవచ్చు మరి అట్లాంటప్పుడు తండ్రి బతకటానికి తండ్రికి ఉండే సౌకర్యం తండ్రికి కల్పించాలి ఇది నా దృష్టిలో చాలా ముఖ్యం వీటిపైన ఒకవేళ న్యాయం జరగలేదు న్యాయం జరగనప్పుడు ఏం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వము చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టం ఇచ్చింది ఫుడ్ సెక్యూరిటీ చట్టం ఆ చట్టం ప్రకారం ఎవరికి ఇవ్వాలి పింఛన్లు ఏ పద్ధతిలో ఇవ్వాలని రాసి ఉంటుంది ఒకవేళ న్యాయం జరగకపోతే మనం ఆ స్థానికంగా ఒక చిన్న కోర్టు లాంటి దాన్ని ఏర్పాటు చేస్తాం మండలంలో కానీ డివిజన్లో కానీ ఆడికి పోయి మనం అప్లై చేసుకుంటే మనకు న్యాయం దొరికే అవకాశం ఉంటుంది అట్లాంటి పద్ధతి మన దగ్గర కూడా రావాలని మేము కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాం రేషన్ కార్డు పలుకొబడి ఉంటే వస్తుంది లేకపోతే రాదు అని ఇక్కడ మీరు అంటున్నాం అట్లా కాదు కదా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి రావాలి కదా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పింఛన్ రావాలి చట్టం తెచ్చి ఈ పద్ధతిలో మేము పింఛన్లు పంచుతాం ఈ పద్ధతిలో రేషన్ కార్డులు ఇస్తాం రానోళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఈ పద్ధతిలో ఇక్కడికి పోయి ఈ కమిటీకి ఫిర్యాదు చేసుకుంటే అక్కడ న్యాయం చేస్తుంది అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అట్లాంటి వ్యవస్థ లేకపోవటంతో ఇవాళ ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్ళకి ఇస్తారు నచ్చకపోతే పక్కన పెడతారు ఇవన్నీ కూడా మన దగ్గర జరుగుతున్నాయి మేమనేది ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఇవి పోవాలని కోరుతున్నాం ఎందుకు ఈ జుట్లు ఎందుకు చేతులు పట్టుకుంటారంటే రేపు ఎన్నికల కాదు తమకు కావాల్సిన వాళ్ళకి ఇప్పిస్తే తమ ఎన్నికల్లో ఉపయోగపడతారనే ఆలోచన కానీ ఊళ్ళో ఎవరికి అవసరం ఎవరికి లేదు అనే విషయం పైన దృష్టి పెట్టాం ఇది మనం ఇవాళ ప్రధానంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది మేము జేఏసీగా అదే అడుగుతున్నాం ఏదైనా రైతులకు పద్ధతిగా రావాలి లోన్లు ఉన్నాయి లోన్లు ఇచ్చే కాడ కూడా మనం ఏమంటున్నాం గవర్నమెంట్ ఏమో మాఫ్ అయింది అంటుంది బ్యాంక్ వాళ్ళు ఏమో లోన్లు అట్లనే ఉన్నాయి మీరు కట్టాలి అంటారు ఇప్పటికిప్పుడు ప్రతిసారి మీరు పోయి రెన్యువల్ చేసుడే ప్రతిసారి కాగితాలు పెట్టుడే అది ఎప్పటికప్పుడు కొత్తనే కానీ మళ్ళీ నువ్వు బ్యాంకుకి ఏమైనా కొత్తనా నీ ఖాతా లేదా నీ ఫోటో లేదా చూసుకొని చేసుకుంటే అయిపోతుంది కదా ఒక్కసారి కాగితాలు తీసుకుంటే అవన్నీ ఇవాళ రేపు కంప్యూటర్లు వచ్చినాయి అందులో దాచుకుంటే అయిపోతుంది కదా ఏందన్న కొత్తది అవసరమైతే ఆ కొత్త కాగితం ఒక్కటే దిమ్మనాలి కానీ ప్రతిసారి పాస్బుక్ మారుతుందా మారేది ఉంటే నువ్వు ఖచ్చితంగా మా బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేయాలి చెప్పాలి అని ఆఫీసులకు చెప్పుకోవాలి ఆఫీస్ కంప్యూటర్కైనా కంటి సమాచారం వెళ్ళిపోతుంది సరిపోతుంది ఇట్లాంటి చాలా మార్పులు మనం గవర్నమెంట్లో చేయగలిగితే ప్రజలు ధైర్యంగా ఆఫీస్కి పోయి పనులు చేయించుకోగలుగుతారు ఇది సాధ్యమే కానీ ఆంధ్ర పాలకులు ఎట్లా పరిపాలించారో మన వాళ్ళు కూడా అట్లే పరిపాలన చేయబట్టి ఈ సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్లో పడిపోయి అని ఆ పెండింగ్లో పడిపోయిన సమస్యలు పరిష్కారం చేయాలి స్కీమ్ తెస్తే కూడా ఎట్లా లాభమవుతుందనే ఆలోచన కానీ ఆ స్కీమ్ అమల్లో ఏం సమస్యలు వస్తాయని ప్రజలతో మాట్లాడేది ఉండదు ఇప్పుడు గొర్రెలు పంచుతున్నారు 30,000 కడితేనే కదా గొర్రెలు వచ్చేది మరి అందరూ 30,000 కట్టే పరిస్థితిలో ఉన్నారా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా గొర్రెలు ఇచ్చేదే పేదరికం పోవాలనే ఇచ్చింది మరి పేదరికంలో ఉన్న 30,000 ఎక్కడికి తెచ్చి కడతారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కానీ చేస్తలేదు గవర్నమెంట్ నువ్వు ఇచ్చే 90,000 ఎన్ని ఇస్తావో గన్ని ఇస్తే అయిపోతుంది కదా మళ్ళీ 30,000 అని చెప్పి భారం నెత్తిన పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది కొత్తగా అప్పులు చేసుడు ఆ గొర్రెలు బతికితే మంచిదే కానీ సస్తే కనుక రోగాలు వచ్చి ఈ అప్పు నెత్తి మీద పడే తప్ప ఇంకేమన్నా మిగులుతుందా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం అన్ని కూడా పథకాలు తీవాలి లాభం అయ్యేటట్టుగా చిన్న రైతులందరికీ మేలు జరిగేటట్టుగా మనం వ్యవసాయ విధానం తేవాలి ఇప్పటికీ లేదు కంపెనీలకు విధానం ఉంది కానీ వ్యవసాయానికి విధానం లేదు ఊళ్ళో రకరకాల పనులు చేసుకొని బతుకుతారు వడ్రంగం పనిచేసేటోళ్ళు ఉంటారు బట్టలు నేసేటోళ్ళు ఉంటారు కంసాలి పనిచేసేటోళ్ళు ఉంటారు మరి పనులు చేసేటోళ్ళకు కూడా చేసే పని మీద నుంచి ఇంత బతుకుదేమి దొరకాలి కదా వాళ్ళు కూడా వలసలు పోయి బతికే పరిస్థితి ఇవ్వాలి
బతుకుదేరు దొరకక ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భం చూస్తున్నాము. ఉరేసుకొని దక్కుతున్నారు చాలా మంది. ఇట్లాంటి సందర్భంలో మనం ఏమడుగుతున్నామంటే గవర్నమెంట్కు వాళ్ళ బతుకుదెరువు చూపాలి. తెలంగాణ తెచ్చుకుంటే దాంతో లాభం ఎప్పుడంటే ప్రజలకు బతుకుదెరువు దొరికితే లాభం, దొరకకపోతే ఏం లాభం? ఆ దొరకాలంటే గవర్నమెంట్ తన అధికారం ప్రజల కోసం ఉపయోగించాలి. మన ఓట్లతోనే పుట్టింది కదా గవర్నమెంట్ అయితే, దానికదే ఆకాశంకి వెళ్ళి రాలి పడలే కదా భూమి మీద. మరి మన ఓట్లకి వెళ్ళి పుట్టిన గవర్నమెంట్ మన మంచి చెడు ఆలోచన చేసి మన సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వాలి కదా. ఆ పరిష్కారం ఇవ్వనప్పుడు మనం అడుగుడా వద్దా? అడగడానికి అడగాలి కదా. ఈ సమస్యల మీద అడగాలి, తొంగర పెట్టాలి, సరిగ్గా పనిచేయకపోతే గట్టిగా అడగాలి. ఆ అడిగేటువంటి అవసరం ఇవాళ వచ్చిందని మేము అనుకుంటున్నాం. రకరకాల పద్ధతుల్లో గవర్నమెంట్కు చెప్పినాం, ఏ విషయంలో మార్పు రాలేదు. రానప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన మనము జయశంకర్ సార్ మాతో అనేది, తెలంగాణ వచ్చినాక తెలంగాణ డెవలప్మెంట్ కోసం కూడా మీరు కొట్లాడాలి. ఆ బాధ్యతను మేము గుర్తించినాం కాబట్టి ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం మేము తిరుగుతున్నాం. ఈ గవర్నమెంటు అభివృద్ధి కోసం పనులు చేస్తలేదు. చేయవలసిన బాధ్యతను ఎంతసేపటికి నేను ఇవాళ పొద్దున పోతే చేగుంటలో కానీ ఎక్కడ కానీ ఏమంటుంటే నాయకులు ఇవాళ రేపు భూముల విలువ పెరిగినాక ఏడ భూములు ఆక్రమించుకుందామా అనే ఆలోచనే కానీ ప్రజలకు ఎట్లా మేలు చేద్దామనే ఆలోచన మాత్రం లేదు. ఇది కాదు నాయకుడు చేయవలసిన పని. ఇక్కడ మన కేవల కిషన్ సమాధి కనబడితే చేగుంట దగ్గర ఆ నాయకుడు మొత్తం ప్రజల కోసం బతికిండు, ప్రజల కోసం పోయింది. అట్లా పనిచేయాలి నిస్వార్థంగా చిత్తశుద్ధితోనని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అట్లా పనిచేయాలంటే మనం తెలివి నిలబడాలి, మనం ఐక్యంగా ఉండాలి. ఏదన్నా తప్పు జరిగితే అందరం ఒక్కటే గట్టిగా మాట్లాడే పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ సెక్షన్ 30లు పెట్టి మీరు మాట్లాడద్దు, మీటింగులు పెట్టద్దు అని మన మీదనే ఉంటా లేనిపోని ఒత్తిడి పెడుతున్నారు. కానీ గవర్నమెంట్ తనను తాను సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సరి చేసుకోవాలంటే మనం అందరం ఐక్యమైతే, మనం తెలివిన పడితే తెలంగాణ రాలేదా? ఎట్లనే ఈ మార్పు కూడా సాధ్యమనేటువంటి నమ్మికతో మేము ఇవాళ ఇక్కడికి బయలుదేరినాం. ఇవేమీ మేము వదిలిపెట్టాం. మా దగ్గర జేఏసి ఇక్కడ స్థానిక కార్యకర్తలు ఉన్నారు. మేమందరం కూడా ఈ స్కీమ్ల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడి ఏం చేస్తే మీ అందరికీ కూడా పింఛన్లు రావాల్సిన వాళ్ళందరికీ పింఛన్లు ఎట్లు వస్తాయి, ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తాం. ఇప్పటికే కేంద్రం చేసిన చట్టం ఉంది, ఫుడ్ సెక్యూరిటీ చట్టం అని ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం మనం కొన్ని కొట్లాడే అవకాశాలు ఉన్నాయి. మేము ఒకసారి లాయర్లతో కూర్చొని మాట్లాడి ఈ పింఛన్ల విషయమై కొంత కార్యక్రమం సీరియస్గానే తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. మాట్లాడితే చాలా ముచ్చట ఉంది, సాయంత్రం అవుతుంది కానీ మేము ఇంకా చాలా దూరం సిద్ధిపేట దాకా పోవాలి. దారి పొడుగుతాం, ఊరు ఊరికి మాట్లాడుకుంటూ పోయేటువంటి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, దండం పెడుతూ సెలవు తీసుకుంటాం. ఒక్కటే మా